వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. వసతి గృహాల్లోని విద్యార్థులకు పలు సూచనలు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున. రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరు నాగార్జున వెల్లడించారు. హెచ్చర్లలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని మృతిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరు నాగార్జున శనివారం జిల్లా పర్యటనలో స్వయంగా వెళ్లి పరామర్శించారు. గురుకులంలోని విద్యార్థులతో ముచ్చటించిన ఎవరూ అధైర్య పడొద్దని, ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని, విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నాడు నేడుతో పెనుమార్పులు చేపట్టిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో ప్రభుత్వం పెనుమార్పులు చేసి మెను అందిస్తుందని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, విద్యార్థుల సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే మధ్యాహ్న భోజనానికి ఒక మెను తయారు చేసి అందులో చిక్కీలు కూడా చేర్చినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి మెను, నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు బహిరంగ మరుగుదొడ్లకు వెళ్లకుండా మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి అదేని పడకుండా ఎలాంటి ఆందోళన గురికాకుండా ఉండి బాగా చదువుకోవాలని హితవు పలికారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, హెచ్ఎల్ శాసనసభ్యులు గొర్రె కిరణ్ కుమార్, ఏపీ రెసిడెన్షియల్ సెక్రటరీ పావనమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు గడ్డమ్మ, జిల్లా కోఆర్డినేటర్ యశోదలక్ష్మి, బాలయోగి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి నిర్మల, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సీఎం గారు మాకు అమ్మఒడి ఇవ్వడం వల్ల మేము మాకు కావలసిన పుస్తకాలు, పెన్నులు, ఏమైనా సరే చదువుకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా మేము ఎంతో మంచిగా కొనుక్కోగలుగుతున్నాం సార్. ఇంకా విద్యా కాలేజీ ఇస్తున్నారు సార్, విద్యా కాలేజీలో మాకు బ్యాగ్, యూనిఫామ్, షూస్ అలాంటివన్నీ ఇస్తున్నారు సార్. అందుకోసం మేము ప్రత్యేకంగా మా అమ్మవారి కష్టపడడం వాళ్ళని మిడిల్ క్లాస్ ప్రారంభించినాం. అలాంటివి ఓపెన్ టాయిలెట్స్ వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనంతపురం, కరీంనగర్, ముస్తీగా ప్రాంతాల ఇతర జిల్లాలో ఈ ముఖ్యమంత్రి గారు చాలా కాన్సన్ట్రేటివ్ గా హాస్టల్ను బాగు చేయాలని కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో మీకు పెట్టే భోజనం క్వాలిటీ ఫుడ్, మంచి భోజనం పెట్టాలని ఒక టైం టేబుల్ వేశాడు అసెంబ్లీలో. ఏ ముఖ్యమంత్రి అయినా 5 నిమిషాల్లో టైం టేబుల్ రాసి మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్నం వచ్చే చికిత్స దగ్గర కూడా ఇన్వాల్వ్ చేసి మీకు ఈరోజు మీకు మధ్యాహ్నం పెట్టామన్నారు. చెప్తున్నారా, ఎప్పుడే టైం టేబుల్ చూసా చక్కగా ఎక్కడ? మరలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇది కాకుండా ఇంకా మంచిగా క్వాలిటీగా ఉండాలా? అన్ని హాస్టల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ బీసీ మైనార్ ఎక్కడైనా చేయాలని మరలా ఎక్స్పెక్ట్ చేయిస్తా ఉన్నారు. ఇంత ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం హై ఇంపాక్ట్ పనులు గుర్తించండి అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బిలాడ్కర్ తెలిపారు. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హై ఇంపాక్ట్ పనులు గుర్తించి రెజల్యూషన్ సిపిఓ కార్యాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బిలాడ్కర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నేటికి 142 గ్రామ సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామ సచివాలయానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా హై ఇంపాక్ట్ పనులు గుర్తించి స్థానిక శాసనసభ్యులు, చైర్మన్ గా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మెంబర్లు అని తెలిపారు. మండల అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమిషనర్లు కమిటీ రిజర్వేషన్ అనుమతులు సిపిఓ అందజేయాలన్నారు. అనంతరం సిపిఓ జిల్లా కలెక్టర్కు అందజేయాలన్నారు. అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, పనులు పూర్తయిన తర్వాత సంబంధిత శాఖల అధికారులు బిల్లుకు అప్లోడ్ చేయాలని అన్నారు. రానున్న 2 వారాల్లో అనగా సెప్టెంబర్ 2 నాటికి పూర్తి వివరాలు అందజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, సిపిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లాలో అన్ని మండలాల నుంచి తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు. So all departments, all of us are working to that objective. At the village level, you say, and under the government, we are asking that, we are doing that. So
బీపీఆర్సీ విలేజ్ పావర్టీ రిడక్షన్ ప్లాన్ కి దేర్ ఆర్ ఫోర్ ప్లాన్స్, ఎంటైటిల్మెంట్ ప్లాన్, లైవ్లీహుడ్ ప్లాన్, పబ్లిక్ గుడ్స్ సర్వీసెస్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్. ఓకే, సో దీని పరంగా ఎంటైటిల్మెంట్స్ ఎవరికి ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే రేషన్ కార్డ్స్ రావాలి, దీస్ ఆర్ ఆల్ ఎంటైటిల్మెంట్. సో డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ డిఆర్డీ ఉన్నారు, రేషన్ కార్డ్ డిఎస్ఓ ఉన్నారు. యూ హ్యావ్ టు సీ వెదర్ ఎనీ గ్యాప్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్స్ ఎంటైటిల్మెంట్ దట్ వీఆర్ గివింగ్ టు ద పబ్లిక్. ఇలా వస్తున్నటువంటి లైవ్లీహుడ్ దట్ ఇస్ లైవ్లీహుడ్ ప్రతి ఒక్కరికి మనం ఉపాధి కల్పిస్తున్నాం. సర్వీసెస్ ఆల్ ఓవర్ విలేజ్ సెక్రటరీ వార్డ్ సెక్రటరీ అంటే పార్ట్ ఆఫ్ సర్వీసెస్. కరెక్ట్ సర్వీసెస్ ఆర్ వీకింగ్ ఉన్నాయి మన సెక్రటరీ ఏదైతే 10-12 మంది ఉన్నారు వాళ్ళు కూడా సర్వీసెస్ చేస్తున్నారు. రిసోర్సెస్ ప్రతి ఊరికి ఈ గుడ్స్ వాళ్ళ రిసోర్స్ డెవలప్మెంట్ సబ్సెంటర్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇవి అన్ని కూడా ఆ విలేజ్ కి ఏం అవసరం అండి రిసోర్సెస్ పరంగా. సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ ఇట్ ఇస్ అగైన్ సఫిషియెంట్ ఎంపవర్డ్ అన్నమాట. దే ఆర్ అటెండింగ్ అటెండింగ్ ది విలేజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీటింగ్ ఆర్ నాట్. వాళ్ళకి లిటరసీ స్కూల్స్ ఉన్నాయా లేదా, వెదర్ దే ఆర్ అడల్ట్ ఇల్లిటరేట్ ఉంటే వాళ్ళకి అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్. అనుమానాస్పద మృతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేవీపీఎస్ జిల్లా సంఘం డిమాండ్. దళితులైన కాయ రామారావు, బొత్స ఆకాష్, బోనారు సుజాత అనుమానాస్పద మృతులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుత్తి కృష్ణ, జోగి గన్నయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు సింహాచలం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరం ఆర్కే నగర్ కేవీపీఎస్ కార్యాలయంలో మృతుల కుటుంబాలతో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి గన్నయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు సింహాచలం మాట్లాడుతూ ఇటువంటి కాలంలో ముగ్గురు దళితులు అనుమానాస్పద మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నారు. ఈ మృతులపై పోలీసు యంత్రాంగం సమగ్ర దర్యాప్తు జరపాలని, దోషులను శిక్షించడంలో విఫలమయ్యారని వాపోయారు. పోలాకి మండలం చీడివలస గ్రామానికి చెందిన కాయ రామారావును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారని, బొత్స ఆకాష్ నర్సనపేటలో చెరువులో పడి మరణించాడని పోలీస్ కేసు నమోదు చేశారని, కానీ ఈ హత్య వెనుక అగ్రకుల పెత్తందారులు అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో కొంతమంది కలిసి హత్య చేసి చెరువులో పడేసినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. హెచ్చర్ల గురుకుల పాఠశాలలో బోనెల సుజాత మరణం కూడా ఆత్మహత్యగానే చిత్రీకరించారు. అదే అంబేద్కర్ గురుకులంలో 3 నెలల వ్యవధిలో మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణం స్థానిక కోఆర్డినేటర్ యశోద లక్ష్మి నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అభిప్రాయపడ్డారు. దళితులను హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే సంస్కృతి జిల్లాలో నడుస్తుందని, దీనిపై లోతుగా దర్యాప్తు చేసి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారన్నారు. దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుందని అన్నారు. ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేసి అగ్రకుల పెత్తందారులు, రాజకీయ నాయకులు హస్తం ఉన్నట్లు ఆరోపించారు. పూర్తిగా లోతుల్లోకి అనేక నిఘా వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో లోతులకు వెళ్లి సమగ్ర దర్యాప్తు జరగకుండా పైపైన కార్యక్రమాలు చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక పెత్తందారుల హస్తం ఉంది, అలాగే ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. వాళ్ళ అండదండలతో పోలీసులు కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గాని, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం గాని భవిష్యత్తులో దళిత సంఘాలను అన్నింటినీ సమీకరించి జిల్లా వ్యాప్త ఉద్యమం చేపట్టడానికే ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి దోషులు శిక్షించకపోతే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఆగస్టు 14వ తేదీన బాలక మండలం చీరవలస గ్రామంలో కాయ రామారావుకి హత్య చేసి ఆత్మహత్య గాను, నందలపేట మండలంలో బండివీధికి చెందిన బొత్స ఆకాష్ గారికి చెరువులో పడి చనిపోయినట్టు అంబేద్కర్ గురుకుల పాఠశాల హెచ్చర్ల బాలిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీని వెనుక హత్యగా వారి కుటుంబాలు భావిస్తున్నారు, హత్య చేస్తున్నట్టు పోలీసు యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేసి హత్యల్ని ఆత్మహత్యగా చిత్రీకరించకుండా నిష్పక్షపాతకంగా వ్యవహరించి వారి కుటుంబాలను న్యాయం చేసి ఈ దోషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించి వారి కుటుంబాలకు న్యాయం చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారి యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అందరూ నిర్లక్ష్యం వహించకుండా వారికి న్యాయం చేస్తారని కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ నర్తని జగన్నయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ఆంధ్రవలస మండలంలోని సైలాడ కుమ్మరిపేట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అన్నారు. ప్రతి ఇంట్లోనూ ప్రభుత్వం నుంచి అందుతున్న వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నారని అన్నారు. అర్హత ఉండి పథకాలు అందరి కుటుంబాలు ఉంటే వాటిపై ఆరా తీసి అక్కడికక్కడే పరిష్కరించే విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల్లో ఆదరణ చూడలేని ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు బెండి గోవిందరావు, సర్పంచ్ శైలాడ దాసునాయుడు, పీఎస్సీఎస్ అధ్యకుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, గొంటి కృష్ణ, మానకొండ వెంకటరమణ, ఎలక్ట్రికల్ ఏఈ పీవీఏ నాయుడు, వెలుగు ఏపీఎం కూర్మారావు పాల్గొన్నారు. 1,11,783 జగన్మోహన్ రెడ్డి. అవును, మరి ఆయన ఇవ్వాలి కదా పథకాలు, ఆయన ఇచ్చినట్టుకే కదా. వాలంటీర్స్ ఎప్పుడో పెన్షన్ తెచ్చిస్తాండే, వాటర్ ఏమైనా అడగండే, అడుగుతా రేట్ సర్పంచ్ ఎప్పుడు అందుబాటులో ఉంటాండే, అందుబాటులో ఉంటాండా కానీ కానీ భరోసా 27,000 ఈ మూడేళ్ళ కానీ రెండు కలుపుకొని తెచ్చి లబ్ధి 1,09,000 పెన్షన్ వస్తుందా? వాలంటీర్ తెచ్చిస్తాడా? ఎవరిస్తాడు పెన్షన్? జగన్మోహన్ రెడ్డి ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి ఇస్తాను. కలిసి మందులు ఉన్నాయా? వైఎస్ఆర్ పెన్షన్ కానుక 82,000, వైఎస్ఆర్ ఆసర 1,12,000, వైఎస్ఆర్ రైతు భరోసా 40,000, ఈ మూడేళ్ల కాలం వచ్చి 1,38,000. ఈ పథకాలు వచ్చినాయి కదా తల్లి, ఇది వస్తున్నాయా? వస్తున్నాయా? అన్ని వర్గాలు వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది? హోటల్ మేనేజ్మెంట్ బిల్లుల్లో ఎటువంటి సర్వీస్ ఛార్జ్ వేయకూడదని జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత ఆదేశించారు. హోటల్ మేనేజ్మెంట్ బిల్లుల్లో ఎటువంటి సర్వీస్ ఛార్జ్ వేయకూడదని జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినియోగదారుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సర్వీస్ ఛార్జీ అమలుపై అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వీస్ ఛార్జీ ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని, ఏసీ నాన్ ఏసీ వ్యత్యాసం చూపిస్తూ బిల్లులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్వచ్ఛందంగా సర్వర్కి అందజేసేది సర్వీస్ ఛార్జ్. సర్వీస్ ఛార్జ్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వీస్ ఛార్జ్ రూపంలో ఎటువంటి వసూళ్లు చేయకుండా ఉండేలా హోటల్ యాజమాన్యానికి సమాచారం అందజేయాలని డిఎస్ఓకి సూచించారు. సర్వీస్ ఛార్జీ వసూలుకు సంబంధించిన డేటా కలెక్ట్ చేయాలని అన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యకుడు రఘుపాత్రుని చిరంజీవి మాట్లాడుతూ సర్వీస్ ఛార్జ్ పై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, అందునిమిత్తం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి చిన్న హోటల్ జీఎస్టీ వేస్తున్నారని, నిజంగా వాళ్లు జీఎస్టీ చెల్లిస్తున్నారా అన్న అంశంపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దృష్టికి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ సహాయ సంచాలకులు గొలివి రాణిమోహన్, డిఎస్ఓ డి వెంకటరమణ, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, వినియోగదారుల ఫోరం సభ్యులు బగాది రామ్మోహన్ రావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ రాధారాణి, షణ్ముఖరావు, పలువురు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. Discuss regarding the violence in the continuing of July office. In the customary letters were existing of the ocean. In the office of the middle of the day, we need to have a copious to come and see a solid to come and see for me, for me, all the time. What the implementation during she was from a discussion. So, in some of the already in the whole area of chapter 2, సర్వీస్ ఛార్జెస్ అనేది ఇక్కడ నాట్ సర్వీస్ ఛార్జెస్. రెగ్యులర్ గా మనం ఏ హోటల్కి వెళ్ళి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా మనం చూసుకుంటాం చాలా సార్లు మీరు సిచ్యువేషన్ సర్వీస్ ఛార్జెస్ అనేది
in the name of service charges, sir, they are collecting some money from all of us. So, if you answer one more correct question, so these service charges are not allowed anymore. This is the basic instruction from the guidance, sir, given under this section. So basically, people have no hotel or restaurant shall force any consumer to pay this service charge and shall clearly inform the consumer that service charge is voluntary. ఇదివరకు కూడా మనం సర్వీస్ ఛార్జ్ గురించి చాలా సార్లు మన కమిషన్ కార్యదర్శి కూడా వెళ్ళిస్తుంది. మరి ఎక్కువ మొత్తంలో సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తారని, అదేవిధంగా సర్వీస్ ఛార్జెస్ రూపంలో కాకుండా ఇతర ఛార్జెస్ రూపంలో బిల్ ఎక్కువ మొత్తంలో వేయడంలో కానీ, మరి ఉన్న ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్ వేయడంలో ఈ విధంగా వారు ఈ సర్వీస్ ఛార్జెస్ ఇక్కడ హిడెన్ ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తున్నారని, అదేవిధంగా సార్ చెప్పినట్టు ఏసీ అండ్ నాన్ ఏసీ తేడా చూపిస్తూ ఒకటే వాటర్ వాటర్ కి రకరకాల రేట్లు. పిండ్రువాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి. వైఎస్ఆర్సీపీ హయాంలో అర్హత ఉంటే ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. తిరుమండలం మండలంలోని పిండివాడ గ్రామ సచివాలయ పరిధి కోడూరు ఎమ్మెల్పురం కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటికి వెళ్లి మూడేళ్లలో ప్రభుత్వం చేసిన మేలు తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రాష్టంలో అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా స్థిరపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు 160 ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్దిని గణాంకాలతో వివరించారు. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు. సార్ అలా వెనక్కుంటారా? మర్రిపాడు విజయ గణపతి ఆలయ అభివృద్ధికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎంజీఆర్. మెలియపుట్టి మండలం మర్రిపాడు సి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి ఆలయ అభివృద్ధికి 20,000 రూపాయల ఆర్థిక వితరణ చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు. గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మర్రిపాడు విజయ గణపతి ఆలయాన్ని దర్శించి తనవంతు సహాయాన్ని అందించిన ఎంజీఆర్ గ్రామస్తులు ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదిస్తే తప్పక తనవంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి నంబాల వెంకటరావు, మునుకూరు షణ్ముఖరావు, తలగాన శేషగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా, ఈరోజు మర్రిపాడు గ్రామంలోన మరి ఈరోజు మనకి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి మన సారు, మన ప్రీతిమ నాయకులు, మన అందరి పేదల పెన్నిదైనటువంటి మామిడి గోవిందరావు గారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ. పోలాటి మండలం బెలవరా జంక్షన్ లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీరాములు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యకుడు పొట్నూరు గోవింద్ గుప్తా, సర్పంచ్ చింతు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.